పిచ్చిగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు చూసి నవ్వుకుంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టు దగ్గరికి వెళ్ళి చర్చ పెట్టడం మీరందరూ చూశారు. కానీ అక్కడ ఉన్న యువకులు గాని ప్రజలు గాని జై జగన్ అంటూ మేము జగన్ వెంటనే ఉంటాము అని చెప్పి మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేసిన సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని ఇంకా తిరుగుతున్నాడో ఆయనకే తెలియాలి. టీడీపీ అధినేత చంద్రబాబుకు శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస ప్రజలు షాక్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం గురించి గ్రామస్తులతో ఏదో చెప్తుంటే జై జగన్ అని నినాదాలు చేయడంతో బిత్తరపోయారు. నా దగ్గర కాదు పక్కకు వెళ్లి నినాదాలు చేసుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు పేదలకు కార్పొరేట్ స్థాయిలో అందుతున్న ఇంగ్లీష్ మీడియం చదివితే పిల్లలు మొద్దబ్బాయిలవుతారని వెటకారం చేయడంతో తాళ్లవలస ప్రజలు కాస్త అసహనానికి గురయ్యారు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది, ఇప్పుడదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటక పిల్లలు ఉండే రామకృష్ణరావు రామకృష్ణ బాబు ఉండు, నువ్వు అక్కడ పోయి చెప్పు, ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా. రేపు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను రాసేస్తాను, నాకు చదవాల్సిన పని అంటాడు. రేపు ఉద్యోగాన్ని బట్టి వాళ్ళు ఉద్యోగం ఇవ్వరు, ఎందుకు వీడికి చదువు రాదు, పరీక్షలు మాత్రం పాస్ అవుతాడు. ఏంటి లాభం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నాడు నేడు అన్నాడు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది, ఇప్పుడదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటక పిల్లలు ఎవరా కర్ణాటకలో వాళ్ళ పిల్లలు బాగా ఉండే రామకృష్ణ బాబు ఉండు, నువ్వు అక్కడ పోయి చెప్పు, ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా.